ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ముతోల్ ఎమ్మెల్యే విఠలరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ముక్తాదేవి మార్కండేయ ఆలయాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ముతోల్ గ్రామ దేవత అయిన ముక్తాదేవి ఆలయ నిర్మాణాభివృద్ధి పనులకు 29 లక్షల రూపాయల పైచిలకు, మార్కండేయ ఆలయ నిర్మాణాభివృద్ధికి 9 లక్షల రూపాయల పైచిలకు నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. గ్రామస్తుల కోరిక మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కృషితో ఆలయ నిర్మాణం త్వరలోనే పూర్తి కానుందని పేర్కొన్నారు. అనంతరం మిషన్ ముతోల్ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిని మెరుగుపరిచి నిరంతర సేవలు అందించాలని, మార్కెట్ యార్డ్, అగ్నిమాపక కేంద్రం, డిగ్రీ కళాశాలతో పాటు వ్యవసాయ అంతర్గత రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. దీనికి గాను ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి, మార్కెట్ యార్డ్ ఏర్పాటు త్వరలోనే ప్రారంభమవుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముతోల్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రాజేందర్, బాసర గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ రావు, ముతోల్ ఎంపీటీసీ భూమై, మచకల్ గ్రామ ఎంపీటీసీ ఆత్మస్వరూప్, మాజీ సర్పంచ్ అనిల్, గ్రామీణాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు దేవన్న, ఉపాధ్యక్షుడు కేర్బా, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది. అశ్వపూర్వామృతమధ్యామస్తినాథ ప్రబోధినిం ప్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంతోస్మితాం హిరణ్య ప్రాకారాం ఆరుద్రాం జ్వలంతిం తృప్తాంతర్భయంతిం పద్మేసితాం పద్మవర్ణాం స్వామివోపై. ఈ దేవాలయానికి 20% కంట్రిబ్యూషన్ కూడా గ్రామస్తులు కూడా కట్టడం జరిగింది. మరి కట్టగానే 29 లక్షల రూపాయలు మరి రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మరి గౌరవనీయులైన ఎండోమెంట్ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు వారు శాంక్షన్ కూడా చేయడం జరిగింది. టెండర్ అయింది, అప్రూవల్ కూడా అయిపోయింది. మరి ఈరోజు మంచి దినం, శుభదినం. అందువల్ల ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం కూడా చేశాం. మరి రేపటి నుంచి పనులు కూడా ప్రారంభించి త్వరగా 1 సంవత్సరం లోపలనే దేవాలయం కట్టించి మరి ఇక్కడ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. గ్రామస్తులందరూ కూడా అది తొందరగా నిర్మించాలని చెప్పి గ్రామస్తులందరూ కోరడం జరిగింది. మరి ఇక్కడ కాలం ఏర్పాటు ఇక్కడ మరి అన్ని వసతులు కల్పించడానికి పంచాయత్ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. మరి ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇక్కడ కడుతున్నారు. రైతు వేదిక కూడా శాంక్షన్ అయింది. మరి ఇంకా మరి మార్కెట్ కమిటీ, హాస్పిటల్ పనులు కూడా ప్రాసెస్లో ఉన్నాయి, ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. కరోనా రావడం వల్ల కొద్దిగా డిలే జరుగుతుంది. అయినా రాబోయే కొన్ని రోజుల్లో ఇది రెండు ఇంకా ఇప్పుడే మరి రిజిస్ట్రేషన్ కావాలని, తర్వాత డిగ్రీ కాలేజ్ కావాలని, కొన్ని రోడ్స్ కూడా కావాలని, చైన్లో పోయే రోడ్స్ కావాలని చెప్పి మరి గ్రామస్తులందరూ కూడా మెమోరండం కూడా ఇవ్వడం జరిగింది. వాటిపై కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం, మందిరం అందించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తాం. ఈ సందర్భంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్.